हाय फ्रेंड्स, ना पेर वरलक्ष्मी. ई रोज नेनु मीकु मिनी मग्गम वर्क स्टैंड मीद वर्क चेयडम एला अनेदि चूपिंचबोतुन्नानु. दानि कोसम मुंदुगा मनं ई स्टैंड नि ई बोल्ट्स नि प्रति बोल्ट नि टाइट चेसुकोवाली. ఫస్ట్ ఈ బోల్ట్లన్నింటిని కూడా మనం టైట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టాండ్ అనేది కదలకోకుండా, బేస్ కదలకుండా మనం టైట్ చేసేసుకోవాలి వీటిని. తర్వాత ఈ రింగ్ అన్నమాట. ఈ రింగ్కి కూడా మన ఫినిషింగ్ కరెక్ట్గా రావడం కోసం, వర్క్ చేసే ఈ బ్లౌజ్ ఫినిషింగ్ కరెక్ట్గా రావడం కోసం ముందుగానే మనం ఈ రింగ్ ఇలా ఒక కాటన్ క్లాత్ని మొత్తం చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని స్టాండ్ కి ఫిట్ చేసుకోవాలి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ మినీ వర్క్ మినీ మగ్గం వర్క్ మీద వర్క్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఈ ఎడ్జెస్ కి ఏం చేయాలంటే బ్లౌజ్ పీస్ ఎడ్జెస్ కి ఇలా ఒక క్లాత్ ని మనం ముందుగానే అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను అటాచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది ఫ్రంట్ కి బ్యాక్ కి జరుపుకోవడానికి ఈజీగా మూవ్ అవుతుంది. ఎక్స్ట్రా క్లాసెస్ ఈ క్లాత్ ఇది పెట్టినామంటే చిన్నగడానికి వీలుంటుంది. అది కాకుండా మనం ఈ క్లాత్ని అటాచ్ చేసుకోవడం వల్ల మనకు అలా ఉండదు అన్నమాట, మంచిగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చూద్దాం. ఇప్పుడు మనం నెక్ ఏ సైజు ఉందో నేను ఆ సైజు ముందుగానే డ్రా చేసుకున్నాను. చూడండి, మన బార్డర్ నెక్ని మనం ముందుగానే నేను డ్రా చేసేసుకున్నాను. దాన్ని మనకి ఎలా కావాలంటే అలా ఫిట్ చేసేసుకోవాలి. ఏ సైజ్ కావాలి, నెక్ వరకు ఎంతవరకు మనం వర్క్ చేస్తున్నాం అనేది ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చూడండి. పెట్టేసుకొని చూడండి, నేను అడ్జస్ట్ చూడండి, కాస్త ఇసుంటికే పెట్టుకున్నాను అవతలికి పోనీయకుండా. మనం ఈ సైడ్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఈ సైడ్ అనేది మనకి పర్టికులర్గా ఎక్కడ మనకి కటింగ్ అనేది వెళ్ళిపోతుందో ఆ కటింగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇది అనేది ఈ నాడ అనేది నట్ అనేది. ఇలా పెట్టేసుకున్న తర్వాత నట్టుని చూసుకుంటూ మనం క్లాత్ అనేది చినిగిపోకోకుండా మనం టైట్ చేసేసుకోవాలి మొత్తం. చూడండి, ఇటుకి కదలకోకుండా. మగ్గం వర్క్ అంటే మనం కదలకోకుండా కుట్టాలి కదండి, దానికోసం క్లాత్ని ఇలా టైట్ చేసేసుకోవాలి. మొత్తం రింగ్ మొత్తం ఫ్రేమ్ మొత్తం కూడా మనం టైట్ చేసేసుకోవాలి, క్లాత్ మొత్తం కూడా. మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కూడా దీన్ని ఈ క్లాత్ ఏం చేయాలంటే ఇలా మనం పైకి లాగేసుకోవాలి. చూడండి, పైకి ఈ క్లాత్ ఉంది కదా, ఇలా లాగేస్తున్నాను నేను, పైకి లాగేస్తున్నాను. కిందికి లాగితే ఏంటంటే ఇక్కడ క్లాత్ రఫ్ అయిపోతుంది, అక్కడ వరకు చినిగినట్టు అయిపోతుంది. అలా కాకుండా మనం ఇలా పైకి లాగేసుకోవాలి క్లాత్ని. చూడండి, పైకి లాగుతున్నాను. చూడండి, క్లాత్ని పట్టేసుకొని పైకి లాగడం వల్ల మనకి క్లాత్ అనేది అక్కడ నీట్గా వస్తుందన్నమాట. ఎలాంటి క్లాత్ అనేది చిన్నగా పోకుండా చూడండి. ఇప్పుడు మనం ఈ స్టాండ్కి దీని రింగ్ని పెట్టేసుకోవడమే. సైజు ఈ రింగ్ సైజు ఈ స్టాండ్ని ఇక్కడ నట్టు ఉంటుంది కదా, ఈ నట్టునితోటి నట్టు సహాయంతో మనం అడ్జస్ట్ చేసేసుకొని ఈ రింగ్కి దీన్ని ఫిట్ చేసేసుకోవడమే. స్టాండ్ ఓకేనా? ఇప్పుడు మనం స్టాండ్ ఫిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ గొలుసు కుట్టబోతున్నాను అన్నమాట. దానికోసం మనం ఈ థ్రెడ్ తీసుకున్నాను నేను. ఈ థ్రెడ్ని కాస్తంత వేరే దానికి చుట్టేసుకున్నాను అంటే మనం డబల్ లేయర్ కుట్టాలన్నమాట. చూడండి, నేను దీన్ని ఇక్కడ ముడేసేస్తున్నాను. ఈ రెండింటిని కలిపేసి చూడండి, దీనికి దీన్ని కలిపి ముడేస్తున్నాను. ఇలా ముడివేసుకున్నాక ఈ రెండింటిని కిందికి వేసేసాను. ఇది వచ్చేసి మన ఇది మగ్గం మనకి గొలుసు కుట్టుకుంటే సూదండి. చూడండి, ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం చూడండి కింది నుంచి తీసుకొస్తున్నాను, కిందికి పెట్టేశాను. ఇక్కడ స్టార్టింగ్ కదా, చూడండి ఇలా మలిచి పెట్టేసుకున్నాను వేలుకి. ఇది ఉంది కదా, ఇలా చూడండి ఇలా మలిచి పెట్టేసుకున్నాను చేతికి. ఏం లేదు, ఇలా జస్ట్ ఇలా మలిచి పట్టుకున్నాను నేను అంతేను. కిందికి దాన్ని అలానే పట్టుకొని
चूड़ी चूड़ी दी इला दी पैन दी इला नैन रूपल नाट वेसे चूँ पड़पे नाट इंको नाट वे चूपन चूँ कने मन सूदी की तिपेकोवाली कूदा चूँ इला वाँ इला मल्ल कूड़ी सूद की रौंड वे रौंड वेसी दाँ तीसकोन इला मुड़ वैसे अंत दी నేను కింద ఎలా వేస్తున్నానో సూది చూడండి చూడండి జస్ట్ మనం స్లోగా దానికి రివర్స్ లో తిప్పడమే పై నుంచి కిందకి అంతే చూడండి పైకి వచ్చినాక ప్యానెల్ అయిపోయడమే సూది కింద మనం ఎలా పెట్టామో మీరు చూశారు కదండి కింద ఇలా తిప్పేసుకున్నాక పైన చూడండి तिपे इला रिवर्स तिपा बैक साइड तिपे मन की मुड़ी चाल सिंपल ईजी वे चूँ अटार्ट इकड़ एंड चूँ एंड का मन ऊड़क गट मुड़ने वेस चूँ मल्ल नाक वैसे ताक वेस मल्ल मन इंकोक अवट దాని వెంట నుంచి మళ్ళీ ఇంకో అవుట్ లైన్ ఇస్తున్నా చూడండి ఇప్పుడు ఈ ఇది మొత్తం మనకి నెక్ అవుట్ లైన్ కుట్టేసినాం గనుక ఈ వైట్ థ్రెడ్ ని మనం తీసేసుకోవచ్చు దీంతో ఇప్పుడు మనకి ఏమ అవసరం లేదు ఇప్పుడు మనం ఈ షుగర్ బీట్స్ ని కుడుతున్నాం అన్నమాట ఈ షుగర్ బీట్స్ ని కుట్టడానికి కాటన్ థ్రెడ్ తీసుకున్నా నార్మల్ వాటర్ కేలా ముడేసామో అలానే ఎడ్జెస్ లో ముడివేసేసుకోవాలి ముడివేసేసుకొని దీన్ని కిందకి థ్రెడ్ మొత్తాన్ని మనం కిందేసేసుకుంటాము మనం ఇక్కడ నాట్ వేసేసుకోవాలి చూడండి నాట్ రెండు వేస్తున్నాను కిచ్చే చూపిస్తుండు ఇక్కడ ఇది వేసేసి మూడేస్తే ఇది అవుట్ లైన్ అవుతుంది ఇక్కడ మూడేయాలి మళ్ళీ లేట్ అవుతుంది मन की थ्रेड सूदी की एन बीट्स पड़ते अच्छी सूद की मोतम शुगर बीट्स एक्कीम चूँ एन पड़ते अभी मन एक्वर पट्टे अला फिंगर तो वीट पटेक इक एड चूँ फिंगर तो पटेको दीने इला जरूरी चूँ చూడండి ఇలా లో ఎవ్రీ 3 3 కుట్టేసుకుంటూ లాస్ట్ కి మన ఈ నీడిల్లో ఇవి అయిపోగానే మళ్ళీ వాటిని మనం ముడి వేసేసుకోవాలి ఎండింగ్ కి వచ్చాం కదండి ఎండింగ్ లో ఎలా ముడి వేసుకోవాలో చూడండి ఫస్ట్ ఇక్కడ ముడేసేయాలి ఇక్కడ వేసినాక మళ్ళీ ఒక బీట్ తోటి మళ్ళీ ఒక రెండు బీట్స్ తోటి మళ్ళీ మనం అక్కడ ముడేద్దాం మూడైపోయింది చూడండి అవుట్ లైన్ ఇప్పుడు మనం స్టోన్ లేసిని ఇక్కడ స్టిచ్ చేస్తున్నాం నార్మల్ గా అయితే అతికి చేసుకొని దీని మొత్తం సుది తో టాకాలు వేసుకుంటే సరిపోతుంది అంటే మనకి అలా ఇలా నీడిల్ తో కుట్టడం కష్టం అనుకుంటే ఇప్పుడు నేను నీడిల్ తో ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి నార్మల్ గా ఇలానే ముడి వేసేసుకున్నాం ముడి వేసుకొని రెగ్యులర్ గా పైకి తీసేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక మనం ముడి వేసేసుకోవాలి ముడి వేసేసుకొని ఇప్పుడు చూడండి లేస్ పెట్టుతున్నాను చూడండి లేస్ పెట్టుతున్నాను లేస్ పక్క నుంచి ముడి వేసుకుంటూ రావాలి మనం
సైడ్కి వేయాలి. సైడ్కి వేస్తున్నాం చూడండి, ఇలా ఇటు నుంచి ఈ ఈ రెండింటి మధ్యలోంచి ఒకటి సైడ్కి, మళ్ళీ ఇలా ఎదురు, మళ్ళీ దీని చూడండి ఇలా ఫస్ట్ మనం ఎదురుంగి వేసుకున్నాం, ఇక్కడ నుంచి దీంట్లోకి ఈ ఈ రెండు స్టోన్స్ మధ్యలో ఉన్న ఆ లేస్ మీదికి మన నాట్ రావాలి. చూడండి వేసి మళ్ళీ ముందుకి, మళ్ళీ ముందుకు వేసినాక ఇలా ముందుకు వేసినాక మళ్ళీ దీని లెఫ్ట్ సైడ్ ఇలానే మొత్తం ఎదురు అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి కుట్టు వేసుకుంటూ కుట్టేసుకోవాలి. అటు ఒకటి ఇటు